रहदारी सदुपायं लेक इब्बंदुलु एदुर्कुंटुन्ना तमकु रहदारी निर्मिंचालनी विशाख जिल्ला पेदबायलु मंडलं गंपराई पेद्दकोडपल्ली पंचायतीलकु संबंधिंचिन उर्राड जामिगूड ग्राम प्रजलु डिमांड चेशारु। गत 25 ఏళ్ల నుంచి రహదారి సదుపాయం లేక నేటి వరకు అనేక కష్టాలు ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్నామని గిరిజన సంఘం నాయకులకు తెలియజేశారు। గ్రామస్తులు మాట్లాడుతూ మా ఇరువురు గ్రామాలు కలిపి 80 కుటుంబాలు 400 మంది జనాభా కలిగి ఉన్నామని రోడ్డు సమస్యపై క్రింది నుండి పై అధికారుల వరకు ఎన్నిసార్లు విన్నపాన్ని తెలియజేసినా సమస్యను పరిష్కారం చేయలేకపోయారని దీంతో తామే చందాలు వేసుకుంటూ రోడ్డును నిర్మించుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు। అనేక పంచాయతీల్లో డోర్ డెలివరీ ద్వారా బియ్యం తీసుకుంటుంటే మేము మాత్రం 8 కిలోమీటర్ల దూరం నడకన వెళ్ళి తెచ్చుకునే దుస్థితి ఏర్పడిందని తమ ఆవేదన వ్యక్తం చేశారు। జామిగూడ గ్రామంలో ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతాము ప్రభుత్వం రోడ్డు నిర్మాణం మంచి వరకు చేసింది గానీ ఉదాగా వర్షాలు తుఫానులలో కొట్టుకొనిపోయింది గానీ బండి వచ్చే విధానం కూడా లేదు గానీ పై అధికారులు ఇప్పటికి ఏ స్పందనం లేక మేము ఈ గంపరాయి నుంచి 8 కిలోమీటర్లు బరువులు మోసుకొని ఉట్టి కావళ్ళ తోటి మోసుకొని వెళ్ళడానికి ఇప్పటికి పూర్వంలోనే వెట్టి శేఖర్ తోటే జీవిస్తున్నాం కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా మాకు పట్టింపు లేక నిర్లక్ష్యంగా చూస్తున్నారు। కానీ ఇప్పుడైనా ఈ మేము మా బాధలు భరించలేక తల ఇంట 80 కుటుంబాలు రెండు గ్రామాల్లో జీవిస్తున్నాము ఏ ప్రభుత్వం పట్టింపు లేక ఇంట డొండేశాని 1000 రూపాయలు డొనేషన్ చేసుకుంటూ మా రోడ్డు నిర్మాణం పనుల కోసం చేపడుతున్నాము। ఇప్పుడైనా పై అధికారులు వచ్చి స్పందించి మాకి రోడ్డు సమస్యలు ఏమైనా స్పందించి మాకు వెంటనే రోడ్డు నిర్మాణం చేసి మా సమస్యలు పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము। ఇప్పటికి మేము గత నెలలో కూడా డోర్ డెలివరీ బియ్యాలు తీసుకోవడానికి మా గ్రామానికి బండ్లు లేక బండి రాలేకపోతే మధ్యకాలంలో అలంపుట్టు జంక్షన్ లో బియ్యాలు మేము తీసుకొని వెళ్ళే సమయంలో పెద్ద గాలి వర్షం వస్తే బియ్యాలంతా తడిసిపోయి ఉదాయిపోయింది। అలాంటి సమస్యలు కూడా పై అధికారులకు ఇప్పటికి మెలకు రాలేదు। ఇప్పుడైనా పొందించి మాకు వెంటనే రోడ్డు నిర్మాణం ప్రపోజల్ చేసి మాకు పొందిస్తారని కోరుకుంటున్నాను। మీ దేవరు జామిగూడ మీ పేరు కొర్ర వీరన్న నా పేరు కొమ్మ పృథ్వీరాజు గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి। ఈరోజు పెదబైలు మండలం గంపరై పంచాయతీ పెదకోడపల్లి పంచాయతీలకు సంబంధించి రెండు గ్రామాలు ఉర్రాడ జామిగూడ ఈ రెండు గ్రామాలు ఒకే చోట ఉండటం వల్ల వీళ్ళకి గత 25 సంవత్సరాల నుంచి రోడ్డు సౌకర్యం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది। అనేకసార్లు అనేక తపాలుగా సంబంధిత అధికారులకు విన్నవించిన సంబంధిత పిఓ గారికి కూడా కంప్లైంట్ చేసిన అలాగే ఈ మధ్య కాలంలో గ్రామ సభలు జరిగిన గ్రామ సభల దగ్గరికి కూడా మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పినా సరే ఇప్పుడు దాకా కూడా ఏ అధికారి కూడా స్పందించడం లేదు। ఇది చాలా బాధాకరం। ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకష్టగా మేమైతే భావిస్తున్నాం గిరిజన సంఘంగా। ఈరోజు అధికారులు స్పందించకపోవడం వల్ల ఈరోజు 25 సంవత్సరాల నుంచి ఏ రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా సరే 8 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఈ గంపరాయి నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది। నిన్న కాక మొన్న వర్షం కారణంగా ఈ బియ్యం అంతా కూడా తడిసిపోవడం వల్ల ఈరోజు రైతులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి నెలకొంది। అంతేకాకుండా ఈరోజు ఏ సంక్షేమ పథకాలు ఏదైనా సరే ఈరోజు నడిచి కాలిబాటన తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది। అంతేకాకుండా ఇసుక కానీ సిమెంట్ కానీ చిప్స్ కానీ ఇటువంటిది ఏది ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఇక్కడి నుంచి ఈరోజు కూలీలు ఇచ్చి నడిపించుకోవడానికి డబల్ ఛార్జీలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది। అలాగే అనారోగ్యంతో ఈ మధ్య కాలంలో సెకండ్ వేవ్ కరోనా వల్ల జనాలందరూ కూడా పిట్టల రాలిపోతున్నారు। ఈ రెండు గ్రామాలకి సంబంధించి వీళ్ళు అనారోగ్యంతో బాధలు పడుతున్నారు। అంబులెన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఈ రోడ్డుకు లేదు। ఎన్నోసార్లు చెప్పినా సరే అధికారులు స్పందించకపోవటం వల్ల ఈ రోడ్డు ఇలాగే ఉండిపోయింది। అందుకబట్టి ఈరోజు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి మన రోడ్డు మనమైనా చేసుకుందామని చెప్పేసి స్వచ్ఛందంగా ఆ రెండు గ్రామాలు ఉర్రాడ జామిగూడ రెండు గ్రామాలు దాదాపుగా 50 కుటుంబాలు పైబడి ఉంటుంది 80 కుటుంబాలు పైబడి ఉంటుంది। ఆ రెండు గ్రామాల ప్రజలందరూ కూడా 1000 రూపాయలు డబ్బులు ఎత్తుకొని వేరే వెహికల్ని తీసుకొచ్చి రోడ్డు చేయించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడింది। ఇది సరైనటువంటిది కాదు। వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి, వెంటనే రోడ్డు సౌకర్యం ఉర్రాడ
జామిగూడ గ్రామస్తులందరికీ కూడా వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలి. వీరు 1000 రూపాయలు ఎవరైతే కుటుంబాలు ఎత్తుకున్నారో ఆ డబ్బులంతా కూడా వెంటనే సంబంధిత అధికారులు ఆ యొక్క కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మేము గిరిజన సంఘంగా ఈ గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.